భూతాన్ని తరిమి కొట్టండి, విష సంస్కృతిని వీడండి అంటూ నల్గొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈరోజు నల్గొండలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పోలీసులతో పాటు వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు, జీవితం వద్దు అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం క్లాక్ టవర్ సెంటర్ వద్ద మానవహారాన్ని నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు తెలిపారు. అనంతరం విద్యార్థులతో ప్రజలతో గంజాయి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎక్సైజ్ అధికారి మాట్లాడుతూ డ్రగ్స్ ఒక్కసారి మనిషికి అలవాటైతే మనిషిని శారీరకంగా మానసికంగా దెబ్బతీస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తూ ఎవరైనా పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రగ్ అనేది మనిషికి అలవాటైతే ఒకసారి తీసుకుంటే అది అలవాటవుతుంది. అలవాటైతే మన ఆరోగ్యము మానసికంగా, శారీరకంగా, సామాజికంగా అన్ని రకాల దెబ్బతింటాడు. డ్రగ్స్ అనేవి ముఖ్యంగా గంజాయి, హెరాయిన్, కొకాయిన్, బ్రౌన్ షుగర్ ఉన్నాయి. ముఖ్యంగా మనకు పట్టణాలలో మన గంజాయి అవైలబుల్ ఉంటుంది, సిటీలలో మిగతా ఇది కొకాయిన్, హెరాయిన్, బ్రౌన్ షుగర్ అవైలబుల్ ఉంటుంది. మనకు ముఖ్యంగా గంజాయిని నివారించగలిగితే మనం ఇక్కడ డ్రగ్స్ను నివారించినట్టే. ఇందులో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులే దేశానికి వెన్నుముక కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. ఒకవేళ డ్రగ్స్ అమ్మితే వారిపైన కఠిన చర్యలు తీసుకునబడతాయి. ఒకవేళ అలవాటు తాగడానికి అలవాటు పడిన వారికి నివారణ చర్యలు తీసుకోబడతాయి. డిఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఎమ్మెల్సీ